సరిగ్గా ఏడాది క్రితం ఈరోజు రాష్ట్రం ఒక చారిత్రక ఘట్టాన్ని వీక్షించింది. అంతకుముందు ఎప్పుడు కనీ విని ఎరగని రీతిలో ఒక ఓవెత్తున ఒక ప్రజానేతకు జననేతకు ఒక వ్యక్తికి ఒక నాయకుడికి ఆయన మీద నమ్మకంతో విశ్వాసంతో 50% పైగా ఓట్లతో జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించిన రోజు ఈరోజు. 175 అసెంబ్లీ సీట్లలో 151 సీట్లతో ఘన విజయం సాధించి ఈరోజుకు ఏడాది అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈవేళ రిజల్ట్స్ అన్నీ వస్తున్నా, అందరూ విజయం కళ్ళ ముందు కనపడుతున్నా. అంతకుముందు 2014లో జరిగిన దీంతో ఓట్లు వచ్చిన కేవలం 1.5 శాతంతో తేడాతో అధికారం దక్కకుండా పోయిన నేపథ్యంలో అందరం ఉత్కంఠతో చూస్తున్నప్పుడు వరుసగా ఫలితాలు వస్తూ ఒక సంతృప్తిని పార్టీగా ఆయనకు ఆయన వెంబడి నడిచిన అందరికీ రాజశేఖర రెడ్డి కళలు రాజశేఖర రెడ్డి గారు కన్న కళలను ఈయన పూర్తిగా ఆవిష్కరిస్తారని నమ్మకం పెట్టుకున్న అభిమానులకు కార్యకర్తలకు నాయకులకు పార్టీకి అందరికీ ఒక సంతృప్తిని మిగిలించింది. అక్కడే అసలు పరీక్ష మొదలైంది. ఈ అందరూ గెలవడం ఒకటి, నడపడం అధికారం పగ్గాలు చేపట్టాక నడపడం అనే ఒక అగ్ని పరీక్ష అదేలాగుంటుందో అని ప్రత్యర్థులతో పాటు విశ్లేషకులతో పాటు ఒక యువ నాయకుడు వచ్చాడు ఈయన రాజశేఖర రెడ్డి గారితో పోటీగా చూసే విశ్లేషకులు కానీ రాజకీయ నాయకులు కానీ వాళ్ళందరితో పాటు ఆయన ధీటుగా ఆయన పాలిస్తారా అనే దాంతో చూస్తే ఈ ఏడాది దానికి సమాధానం మనకు ఇస్తుంది. ఈ ఏడాదిలో తన తండ్రి ఏదైతే కలలు కన్నారో ఆ రోజు ఆయన తన పరిమితులకు లోబడి ఓ జాతీయ పార్టీలో నాయకుడిగా చేయగలిగిన పనులను వాటిని మరింత పదునుతో ఓ ప్రాంతీయ పార్టీ అధినేతగా తనకున్న పూర్తి స్వేచ్ఛను లేదా తనకున్న ఆలోచన విధానాలను ఎవరి అనుమతి అవసరం లేకుండా తనను నమ్మిన కార్యకర్తలతో పార్టీ దీంతో వాళ్ళ ముందు వాళ్లను కలుపుకొని అమలు చేయగలిగిన తనకున్న అది అపరిమితమైన స్వేచ్ఛ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఏడాదిలో రాష్ట్రాన్ని ఎంత ముందుకు తీసుకెళ్లారంటే తొలి ఏడాది సంక్షేమ సంవత్సరంగా నామకరణం చేస్తే దాంట్లో 100కు 100% పూర్తి మార్పులు వచ్చాయని అందరూ భావిస్తున్నారు. ప్రజలు చెప్పాలి కానీ ప్రజల దగ్గర ఎక్కడ పెట్టినా ఎక్సెప్ట్ పొలిటికల్గా ఇప్పటికే డివైడ్ అయ్యి వాళ్ళ వాళ్ళ కారణాలతో రకరకాల కారణాలతో ఎవరైనా వ్యతిరేకిస్తే వ్యతిరేకించవచ్చేమో తప్ప సంక్షేమ ఫలాలు మాకు అందలేదు అని గుండె మీద చేసుకొని చెప్పగలిగిన వాళ్ళు, గట్టిగా నిబ్బరంగా చెప్పగలిగిన వాళ్ళు అయితే ఎక్కడ కనపడరు. అంతగా రీచ్ అంటే కిందికి తీసుకెళ్ళగలిగారు జగన్మోహన్ రెడ్డి గారు. తొలి ఏడాదిలోనే స్పష్టంగా కనపడేది, విస్పష్టంగా కనపడేది ఆంధ్రప్రదేశ్ వరకు 2019 మే 30 నుంచి ఈరోజు మళ్ళీ రేపు మే 30 వరకు తీసుకుంటే ఇది ఒక సంక్షేమ సంవత్సరం. పూర్తిగా ఒక కుటుంబం లక్ష్యంగా, ఒక చిన్న పిల్లాడు లక్ష్యంగా, వృద్ధురాల లక్ష్యంగా, ఒక భార్యాభర్తలు కానీ ముఖ్యంగా మహిళలు కానీ లేదా వర్గాల రీత్యా చూస్తే అట్టడుగు వర్గాలు, వెనకబడిన వర్గాలు, ఉద్యోగ వర్గాలు, కార్మిక వర్గం ఏదైనా సరే ఏ కుటుంబాన్ని చూసినా మాకు ఇంత లబ్ధి చేకూరింది. ఆ లబ్ధి కూడా ఏదో ఓట్ల కోసం వేసిందో కాదు, అట్లయితే గత ప్రభుత్వం చేసినట్టే ఎన్నికలు కాగానే చాప చుట్టేసి పక్కన పడేయాలి. అక్కడ ఇచ్చిన హామీలకు మించి అమలు చేసి పాలనలో చూస్తున్న సమస్యలను ఎదురైనప్పుడు వాటిని పరిష్కరించుకుంటూ ఇంకొంచెం ఎక్కువ సాయం ఎట్లా చేద్దామనే దృష్టితో
ఒక మానవీయ కోణంతో ఆయన భాషలోనే చెప్పాలంటే పాలన ఎట్లా ఉంటుందనేది 100% ఆయన చూపించారని మేము భావిస్తున్నాం, నమ్ముతూ విశ్వసిస్తున్నాం. సంతృప్తి కూడా కలుగుతుంది. మిగిలినవి ఎన్నైనా ఏమైనా ఉండొచ్చు, వాటికి సంబంధం మిగిలినవంటే నేను అనేది ఇంతకుముందు అన్నట్టే రాజకీయ కోణాలతో చూసేవాళ్ళు, దీంట్లో కూడా కోడిగుడ్డుకు ఏకలు పెట్టినట్టు చేయొచ్చు ఏదైనా కానీ అని రాష్ట్రంలో మాత్రం తొలి ఏడాది బ్రహ్మాండమైన సంక్షేమ సంవత్సరంగా అలాంటి అదే సమయంలో మిగిలిన రంగాలను విస్మరించకుండా ఇటు ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ ఏవైతే ప్రభుత్వం సాయం చేస్తుందో ఆ సాయం వృధా కాకుండా భవిష్యత్తులో ప్రభుత్వ రంగంలోనే వైద్యం విద్య ఏవైతే కీలకమైన అవసరాలో ఏ కుటుంబానికైనా వాటిని అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్యంతో కార్పొరేట్ విద్యతో సమానంగా ప్రభుత్వ రంగంలో కూడా ఇవ్వాలి అనే ఒక లక్ష్యంతో నాడు నేడు ప్రోగ్రాం కింద ఆ రెండిటికి దాదాపు 15,000 కోట్లు ఒక్కొక్క దానికి కేటాయించడంతో పాటు ఈ మూడేళ్లలో వాటిని ఆ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.